రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యకుంటలో రైతు వేదికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో పాటు చీకోడు ముస్తాబాద్ ఆవునూరులో రైతు వేదికల ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ వేదికలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ చెప్పారు. జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు వేదికపైన ఆశీనులైన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య గారు అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారు జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న పాత్రికేయ సోదరులు సింగిల్ విండోల అధ్యక్షులు ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు అందరికీ రైతు సోదరులందరికీ పేరు పేరున ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ రైతు వేదిక ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రైతు వేదిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రారంభించినప్పుడు ఆలోచన చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఎక్కడైనా దాతలు ముందుకు వచ్చి వారి తల్లిదండ్రి పేరు కానీ వారి తాత అమ్మమ్మ లేదా తాత నాయనమ్మ పేరు మీద కానీ వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థలం కానీ లేదంటే స్థలం ఉంటే భవన నిర్మాణం కానీ చేసినట్టయితే బాగుంటుందనే మాట వారు చెప్పడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా మన నియోజకవర్గంలో ఒక 5 మండల కేంద్రాల్లో ఇంత స్థాయిలో ఒక మినీ ఫంక్షన్ హాల్ కట్టుకున్నట్టు అద్భుతంగా 5000 స్క్వేర్ ఫీట్లలో మా తాతగారైన రాఘవరావు గారు మా నాయనమ్మ గారైన వెంకటమ్మ గారి పేరు మీదుగా ఇట్లాంటివి 5 భవనాలు కట్టుకున్నాం.